హాయ్ అండి, టేస్టీ ఫుడ్స్కి స్వాగతం సుస్వాగతం. నేను సుజాత. ఈరోజు మనం మొక్కజొన్న కంకితో వడ ఎలా చేసుకోవాలనో చూద్దాము. వడలు ఎలా వేసుకోవాలనో ముందుగా మనము కంకిల్ని ఇలా విడదీసుకోవాలి. బాగా శుభ్రం చేసి దాంట్లోకి ఏమేం కావాలనో చూద్దాం. ధనియాలు ఒక స్పూను, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు. ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసుకోవాలి. ముందుగా ధనియాలు వేసుకోవాలి. ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన మొక్కజొన్న విత్తనాలు కూడా వేసుకోవాలి. స్వీట్ కార్న్ అయితే షుగర్ వేసుకొని అవసరం లేదు. స్వీట్ కార్న్ కాకపోతే షుగర్ వేసుకోవాలి. ఇవి స్వీట్ కార్న్. ఇప్పుడు మనం వీటిని పచ్చపచ్చ మిక్సీ పట్టుకోవాలి. దీనిని తీసి పెట్టుకున్న తర్వాత మిగిలినవి కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోకూడదు, అలానే మరీ వడకి రాకుండా వేసుకోకూడదు. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మనకి హెల్త్కు మంచిది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ వడల్ని. మనం ఇప్పుడు ఇలా తడితే హోల్ వేసినా సరే నిలబడేటట్టు ఉండాలి మనకి, అప్పుడు వడలు బాగా వస్తాయి. ఇలాగన్నమాట. ఇప్పుడు మనము, నేను ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకున్నాను, వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నానండి. మనకి ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇది కచ్చాపచ్చ ఎందుకు తీసుకున్నామంటే ఇది మెత్తగా వేస్తే వాటర్ ఉంటాయి కాబట్టి దోశ పిండిని అయిపోతుంది, అందుకే కచ్చాపచ్చ తీసుకున్నాము. ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కింది. మనం వీటిని వడలేద్దాం. కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోండి వేడెక్కిన తర్వాత. చూసారుగా కలర్ చాలా బాగా వస్తున్నాయి. ఇది ఎప్పుడు మిక్సీకి వేసుకున్న వెంటనే మనము వడలు వేసుకోవాలి. తర్వాత కూడా వేసుకోవచ్చు, కాకపోతే మొక్కజొన్న ఆయిల్ ఎక్కువ తీసుకుంది, లాగుతుంది వడకి. అందుకోసమని అప్పటికప్పుడే ఫ్రెష్గా వేసేసుకోండి. ఒక్కోసారి మనకి మొక్కజొన్న ఇలా విరిగిపోతూ వస్తాయి వడలు, అప్పుడు మీరేం భయపడకండి. ఎందుకంటే అవి మరీ లేత అయినా కూడా ఇలా విరుగుతూ ఉంటుంది ఆయిల్లో. అప్పుడు మనం కొంచెం బియ్యపిండి, ఒక 4 స్పూన్లు బియ్యపిండి వేసేసుకొని వేసేసుకుంటే వడలు మనకి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలాగా మనము బియ్యపిండి ఎందుకు వేసుకోవాలి, మనం ఇంకేదైనా వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు అండి. శనగపిండి కూడా వేసుకోవచ్చు. శనగపిండి వేసుకుంటే ఇంకా అస్సలు విరగవు, కానీ ఈ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరు ఉంటుంది. మనము మొక్కజొన్నకి, మొక్కజొన్నలు వడలకి ఎప్పుడు
బాగా ముదురువే తెచ్చుకోండి. ఇవి నేను లోపల చూడక ఒకటి మరీ లేతగా వచ్చేసింది, దానివల్ల విరిగిపోతున్నాయి. బాగా ముదురుగా ఉన్నవి మాత్రమే తెచ్చుకోండి, నాటు అయినా సరే హైబ్రిడ్ అయినా సరే. ఇప్పుడు చూడండి వడ ఎంత చక్కగా వచ్చిందో. కొంచెం మెతువు ఎక్కువైనా కూడా ఈ వడ మనకి రాదు, అందుకనే నేను కొద్దిగా 2-3 స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేశాను. ఇలా చూశారు కదా, అసలు విరిగిపోవటం లేదు, బాగా వస్తున్నాయి. మనకి ఎప్పుడైనా సరే నాటువి ముదురుగా ఉండేవి తెచ్చుకోవాలి, లేదా హైబ్రిడ్ అయినా పర్లేదు, ముదురుగా ఉండేవి మాత్రం గింజలు చూసి తీసుకోవాలండి. ఇవండి మన మొక్కజొన్న వడలు. మీరు కూడా ఈవినింగ్ టైమ్స్లో లేకపోతే మార్నింగ్ ఎప్పుడైనా సరే మీరు టిఫిన్ కోసం కానీ ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్కి తినటానికి కానీ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. నాటు వాటిల్లో కొంచెం షుగర్ వేసుకోవాలండి. హైబ్రిడ్ అంటే స్వీట్ కార్న్లో అవసరం లేదు, మామూలు దానిలో షుగర్ వేసుకోవాలి. 4 కండీలకి 1/2 స్పూన్ వేసుకోవాలి అంతే. ఇప్పుడు మీకు ఇది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.